చూపబడెను. మరణాత చెప్పాలి రంగు, మరణాత మరణాత అతిశయించేవాళ్ళందరూ దేవుని బట్టి అతిశయించాలి, ప్రభువును బట్టి అతిశయించాలి. దేవుని పిల్లలారా, ఎందుచేతనంటే గమనించాలి, వధువు క్రీస్తు ప్రేమ యందు పరిపూర్ణమై ఆ ప్రేమ ద్వారా ప్రియులరా అతిశయం పొందుతుంది అన్నమాట. ఆనందం పొందుతుంది, ఆనందం పొందుతుంది. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తి చాటు మాటలు కాదు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అంటే వాళ్ళ చాలా పీరుకోడు, ప్రేమికులు యాక్చువల్గా అందరు పీరుకోడు. ఈ ప్రేమ లాంటిది కాదు, పరమగీతంలో ఉన్న ప్రేమ లాంటిది కాదు. ఈ ప్రేమ లాంటిది అంటే దేవుని పిల్లారా, ఆయన అందరికన్నా ప్రియురాల మీద తన ప్రేమ నుంచి చూపుతున్నాడు. దేవుని పిల్లారా, ప్రేమికులు ఎవరైనా ఇద్దరు ఉన్నారంటే చాటుగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రేమ వ్యవహారాలు. చూడండి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటారు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ ముందు నేను ఉండలేదు అంటా ఉంటారు. ఇది ఈ ప్రేమ. అది మీ అవమానాలు ఎదుర్కొంటే అవమానాలు ఎదుర్కొని అవమానాలు చెప్తారా? మాట పెట్టండి, చెప్తారా? చెప్పలేరు. యేసు ప్రభువారు ఏం చేశాడు? అందరు ఎదురకుండా మనసులో ఉన్న ప్రేమ అంతా బ్యానర్స్ రూపంలో, బ్యానర్స్ రూపంలో ఆయన కట్టి పరలోకమంతా ఆ బ్యానర్స్ ఆ ధ్వజమును ఎత్తి చూపించాడు. అమ్మా, ఒకప్పుడు పాపం మానలేక, ఒకప్పుడు లోకంలోక, ఒకప్పుడు ఆయన మనసుకు రాలేక, ఆయన సమాసంలో నిలవలేక, వచ్చిన ఉండలేక, చూడండి, లోకాశంలో పడిపోయి కొట్టుపోతున్న మనం పట్టుకుని దేవుడు స్థిరపరిచి నిలబెట్టి లోకాశను చంపి సాతాను మీద మనసు చంపి మా మనసంతటిని ఆయన మార్చుకుని కాబట్టి రోమపత్రికలో ఆ ప్రేమ మీలో కొట్టాలని, ఆ ప్రేమ మీలో ఎదగాలని ఆయన చేశాడు. ఏం పని? ఐదవ వచనం మనము అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, ఉంచుతారా మాట్లాడేంటి మూడొందల గజాల స్థలం చూడండి అని చెప్తాను. మా అత్తగారు అమ్మగారికి 336 గజాల స్థలం లాల చెరువులో ఒకటిచ్చింది, మా మరదలు ఒకటి ఇచ్చింది. వీళ్ళరా గమనించండి, ఇప్పుడు మాకు 24 సంవత్సరాలు పూర్తయింది. వీళ్ళరా ఇప్పటికి నేను అట్లా ఆ స్థలాన్ని 2 సార్లు చూశాను. అమ్మగారి అసలు చూడలేదు, ఆవిడ స్థలం ఎక్కడుందో ఆవిడకే తెలుసు, నాకే తెలుసు, అమ్మగారి ఆవిడకి కాదు, అది నాకే తెలుసు. మా మరణం స్థలం ఎక్కడుందో మా మరణకే చూడండి కాదు, నాకే తెలుసు. ఆ కాగితాలు కూడా మీదే వచ్చిందని నాకు అప్పించాడు మా చూడండి. సరే చెప్తున్నా చూడండి, మనకు మన పెద్దోళ్ళు పెళ్ళయిన కొత్తలో అమ్మ తోడు చేయించుకోమ్మా అని వస్తువులు చేయించారు, ఒక రోజు రాజులు చేయించారు, విలువైన ఇల్లు ఒకటి కొని పెట్టారు. ఉంచుకుంటారా, తోడు చేసుకుంటారా? మాట్లాడేటమ్మా, ఇల్లు కట్టుకోవాలంటే ఏం బాధపడాలమ్మా? లోన్ కట్టుకోవాలి, ఇల్లు కొరాలి, మంచి ఏరియాలో దొరకాలి, మనం అనుకున్నంత స్పేసియస్ గా ఉండాలి. అయ్యి బాబాయ్, దాన్ని ప్రాసెస్ అవ్వాలి, తిప్పలు పెట్టారు మేడం అనుకోండి అంటాం, ఎంత అవసరపడతాం వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే. చూడండి, అలాంటి చక్కటి ఇల్లు మనకు పెద్దోళ్ళు ఇచ్చారంటే నిలుపుకుంటామా పోగొట్టుకుంటామా? నిలబెట్టుకుంటాం. నా కూతురు ఉంది కదా అని చెప్పి అమ్మా మీ డాడీ ఎక్కడో పాలు ఇచ్చినాడు అనుకో, ఉంచుకుంటామా పాటు చేసుకుంటాము? ఉంచుకుంటాము. ఆడపిల్ల ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, అపవాదం నిలబెట్టుకుంటాం, ఆ స్థిరాస్తి నిలబెట్టుకుంటాం. ఇక్కడ మనం కాపాడుకోవాల్సింది ఏదంటే ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ఏం చేశాడంట ఆయన? పరిశుద్ధాత్మ ద్వారా
ఎంత చెప్పుకున్నాం, ధనాన్ని బట్టి, ఘనతను బట్టి, గొప్పతనాన్ని బట్టి చూపించే ప్రేమ వేరు. చాలా మంది దేవుళ్ళు పొందుతారు కానీ దైవ ప్రేమ ఉండదు. విన్నారా? దేవుళ్ళలోనే ఉంటారు కానీ ఏ ప్రేమ ఉండదు? దైవ ప్రేమ ఉండదు. దైవ ప్రేమ ఎక్కడ ఉండదు? అక్కడ దోషం ఉండదు. విన్నారా? దైవ ప్రేమ ఎక్కడ ఉండదు, అక్కడ ఏముండదు? దోషం ఉండదు. యేసు ప్రభువు అన్నాడు, చెబుతున్నారు. ఏం చేశాడు? వీడు చెయ్యడిపోను, వీడు కాలడిపోను అన్నాడా? ఏమని ఏం చేశాడు? మన గ్రామంలోకి వీళ్ళు అడుగు పెట్టిన తర్వాత దేవుని వేళ 120
40 మంది సంఘాన్ని ఇచ్చాడు. మావు మీరు అందరూ గొప్ప గొప్పవాళ్ళు అయ్యా, ఏంటప్ప ఎంగిలేటి అన్న ఈ మాట బలంగా నాటుకుంది. ఈ మాట బలంగా నాటుకుంది. సారథ కుమార్ గారు ఇలా చెప్పాడు, మనం వాళ్ళ అన్నయ్య గాయం ఉన్నాడు, నీలం గారు పెద్ద కొడుకు గాయం ఉన్నాడు, బాబ్జీ గారు ఆయన ఏం చేశాడంటే పిల్లలా ఆర్టీఓ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే, సరే మీరు ఎస్టిమేట్ చేయించండి, ఎలా చేస్తే బాగుంటుందంటే స్లాబ్ వేయించాడు. నేను అన్నాను, బాబు నేను వచ్చినప్పుడు అలా నా మాటకి నాలుగు గోడలు మంచిగానే ఉంటున్నాయి, ఊళ్ళో నేను ఎవరు కనపడుకోలేదా అంటే మన సునీత గారు నీ బ్యాంకులో చేస్తుంది కదా వాళ్ళ అన్నయ్య ఉన్నాడని వాడన్నాడు నా స్నేహితుడు. వాడన్నాడైతే ఆ చర్చకి అవసరమైన సౌండ్ సిస్టమ్ నేను బోధిస్తానని ఇచ్చాడు. అమ్మా ఇవన్నీ కూడా దేవుడి చక్కని మందిరం, ఒక చక్కని మందిరాన్ని, ఓ చక్కని సంఘాన్ని నేను ప్రయాసపడ్డాను సత్యాన్ని తీసుకొచ్చి. ఓ సంఘంలో పెద్ద అతను ఎలా వచ్చాడు, మేము నలుగురు ఉన్నాము మాస్టర్లు కనిపిస్తాడు అన్నాడు. మా ఊళ్ళో కొంతమంది విశ్వాసులు ఉన్నాం బైబిల్ విషయం, మాకు పాస్టర్లు పంపించండి అంటే ఓ పాస్టర్లు పంపాను. ఆ తెలివి వెళ్ళాడు, అయినా వాళ్ళు కాదన్నాడు. ఓన్నైనా ఇదేం కాకుండా ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు, అతను అతను తమ్ముడు వాడు అక్క ఉన్నారు, వాళ్ళు దేవుడిని ముందులో వాళ్ళనే సేవ తీర్చుకుంటున్నాడయ్యా, నాకు చెప్పారు ప్రభు ఆ మాట నెరవేరుతుంటే అదేంటే మీరు ఏమన్నా పడితే మేము బాగుపడుతాం, అక్కడ రోడ్డు లేకుండా చూసుకుంటాం, అలా కాదని అన్నారు. నిన్ను కూడా వచ్చాడు వాళ్ళ తమ్ముడు శ్యాము అతని భార్య కూడా. ప్రభు నందు ప్రియులారా, ఈవేళ ఆ దగ్గరలో ఉన్నాడని బాంగూరు ఏరంపాలు పాటలు తర్వాత ముగ్గులో వంగపేట పక్కన ఒక చక్కని మందిరం, విశాలమైన మందిరం. ఈవేళ చూడండి ఆ గ్రామం పరిసరాల్లో ఉన్న రంగపేటలో ఉన్న లోదరు సంఘం కంటే ముగ్గులవారంలో ఉన్న బైబిల్ మిషన్ సంఘం పెద్ద సంఘం అయింది. సరే బాబు నువ్వు ఎలా చెప్తావు అలా చేస్తాను. దేవుడు మామూలు వెళ్ళమంటే నా అమ్మ తెల్లవారుజాము 2 గంటలకు లేచి 10 మంది విశ్వాసంతో 16 కిలోమీటర్లు నడిచి కొండల పూర్తించి కోటి కేసాలను నడిచి కొండల మీదకి వెళ్ళి 3 గంటలు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసాం. పగలపూడి సాగమే వెళ్ళాలి కావడం అమ్మగారు కూడా తీసుకెళ్ళమన్నారు, అమ్మగారు కూడా వచ్చారు. అలాంటి సమయంలో ఆ కొండల దిగి మేము వస్తా ఉంటే దేవుడు తెల్లవారుజాము ఆ మామగారితో ఇప్పుడు స్థలం ఇచ్చిన మామగారితో మాట్లాడాడు. ప్రాంతం ఎక్కువ కేవలం అంటే నేను తెలిసాను మా నాన్నగారు బట్టి నేను తెలుసు, బాబు 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 నువ్వో బాబు రానయ్య మా పశువులు బాబు బాబు ప్రాంతానికి ఎక్కువ బాబు అంది. ప్రియులారా మేము ప్రార్థన చేసుకుంటానే ఉన్నాము, ఈరోజు మామగారు అన్నం పక్షాలు రాయించి వచ్చేసిందమ్మా. కోరలేం కాదు, అన్నమో పక్షాలు అంతే. ప్రపంచంలో దేవుడి పిల్లల ఎక్కడైతే మేము అడుగు పెట్టామో ఆ స్థలం కూడా పరిశీలి స్థలం. ప్రియులారా ఇప్పుడు అదే దేవసహాయం ఇల్లు, ఆ ముందు ఉన్నదేమో దేవాలయం, రెండు ఒకే స్థలంలో ఉన్నాయి. చూసారా ఇవన్నీ మరి దేవుడు నాటిస్తే అమ్మా మరి కూడిలో ఇరువైన స్థలం అని అమ్మా ఇంకా చెప్పాలంటే ఒక 80 మంది ఆ రోజుల్లోనే 80 మంది విశ్వాసులు ఉన్న సంఘాన్ని తీసుకెళ్ళిపోయి బాబు నాన్నగారు చనిపోయి చూసేలా లేదని అప్పగించాము. అంతవరకు ఎందుకు మొదటి వారు ఉన్నాడు మన దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఉన్నాడు ఎవరు శాటిలైట్ సిటీ చూసారమ్మా. ఇవన్నీ కూడా సమీపాలలో ఉన్న సంఘాలైనా ఎలా ఇవ్వగలిగాము అంటే దేని బట్టి అమ్మా దేని బట్టి దేవుని ప్రేమను మీలో పెంచుకోండి, దేవుని ప్రేమను మీలో ఉంచుకోండి, దేవుని ప్రేమ మీలో ఉండాలనే పరిశుద్ధాత్మ బొమ్మనిచ్చాడు.
ఏంటిది హై సొసైటీ అండి. ఓరి నాయనో అంత అద్వానంగా కలిసి పెరిగిపోయింది రోజులు. దేవుని పిల్లలరా, మనం గమనించాలి, మనందరినీ ఆడవాళ్ళతో పాటు సమానంగా చూడండి, మగవాళ్ళతో పాటు సమానంగా చూడండి. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, అలా తాగొచ్చి గుళ్ళు పడిపోయింది. మత్తులారా అని మాట్లాడాడు. ఎవరు అమ్మా, ఎవరు ఏమి సమూహను మొదటి గ్రంథం మీరు ఒక మొదలు చూస్తే అమ్మా 14వ వచనం 13వ వచనం చూడండి. ఆమె పెదవు మాత్రం కాదు చూడండి, స్వామో వినపడతాయి నేను ఆమె మత్తుదనుకొని ఎంతవరకు నీవు మత్తులలో ఇల్లు నీవు రాక్షసులు నియోగండి తీసుకుని చెప్పరా. చూసారా ప్రభువును పిల్లరా, మనం గమనించినట్లయితే మన దేని వల్ల ఈమె మూర్చిల్లిపోయింది చూడండి. ప్రియురాలకు ఉన్న మూర్చ దేని వల్ల? ప్రేమ వల్ల వచ్చిన మూర్చ. ప్రేమ మూర్చ జబ్బు మూర్చ కాదమ్మా, ఇదేం మూర్చ మాట్లాడిన అమ్మా, ఏం మూర్చ చూడండి. లోకంలో రకరకాల మూర్చ, శ్రమల వల్ల మూర్చిల్లేవాడు కొందరు ఉన్నారు, వ్యాధుల వల్ల మూర్చిల్లేవాడు కొంతమంది ఉన్నారు, ఆకలి వలన అనేకులు మూర్చిల్లిపోతారు. యేసుప్రభు కూడా చెప్పాడు, 3 రోజులు మీటింగ్ పెట్టిన తర్వాత అమ్మా పంపించేద్దాం అంటే ఏమన్నాడు ఆయన? అది కూడా నేను చెప్పాలమ్మా. ఏమన్నా యేసుప్రభు మార్గం మధ్యలో వీళ్ళు మూర్చి పెట్టిపోతారేమో. దేనివల్ల? ఆకలి వల్ల. ఆకలి చేత మూర్చి పెట్టిపోతారేమో, వద్దు ఆహారం పెట్టుకోకుండా అన్నాడు. ప్రభువులను పిల్లరా, మనం గమనించినట్లయితే చూడండి, రకరకాల మూర్చలతో మూర్చిల్లి పడిపోయేవాళ్ళు ఉన్నారు. అది చేతులు మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైన వారు చూడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడు చూడండి. ప్రభునందు ప్రియమైన వారు మరి మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు, మీ కుమారులు మూర్చిల్లి ఉన్నారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 51:19 మీ కుమారులు మూర్చిల్లి ఉన్నారు. చూసారమ్మా దేవుని పిల్లల, ఈవేళ యవనస్తులైనటువంటి వారందరూ కూడా మరి గమనించాల ఒక మాట చెప్పాడు దేవుడు, మీ కుమారులు మూర్చిల్లి ఉన్నారు, దుప్పి వలలో చిక్కు పడినట్టు వీరులన్నిటిలో కలిగి ఉన్నారు. అందుకనే కుర్రోడు ఎక్కడుంటారు ఎక్కువ సాయంకాలం అవుతుందంటే? ఇంట్లో ఉంటారా? ఇంట్లో మాత్రం ఉండాలన్న దానికి అందరికీ తెలుసు. ఎక్కడున్నారు బాబు? వీధి మధ్యలో ఉండరు. ఎక్కడుంటారు బాబు? శివలోనే ఉంటారు. దేవుడు చెప్పిన మాట చూడండి, ఎందుకంటే అక్కడ మాట చూడండి, నీ కుమారులు మూర్చిల్లి ఉన్నారు. ఎలా? దుప్పి వలలో చిక్కుపడినట్టుగా వీధుల శివలలో చెప్పండి వారు ఉన్నారు. దేవుడి పిల్లలారా, మరి మనం గమనించినట్లయితే, మరి మనం ఆలోచన చేసినట్లయితే యవనస్తులు అయితే కాదు. ఇప్పుడు విలాపవాక్యాల గ్రంథం మనం చూడగలిగినప్పుడు, విలాపవాక్యాల గ్రంథం మీరు ఒకసారి చూడగలిగితే ఇక్కడ ఈ యిర్మీయా ప్రవక్త అయితే మరొకడుగు ముందు తీసి 2వ అధ్యాయం ప్రభువును ప్రియులారా మనం 11వ వచనాన్ని ఒకసారి చూడగలిగినప్పుడు ఆయన ఒక మాట శిఖరంలో చెప్తాడు. శిఖరంలో చెప్తాడు ఏమన్నాడు, శిశువులను సన్నిధి బిడ్డలను పట్టణము వీధులలో మూర్చిల్లగలరు. ఏమన్నా విన్నారా? ఎవరంటా? ఎవరు బిడ్డలు కాదు ఇక్కడ, ఎవరు? శిశువులను చంటి పిల్లలకి మోర్చండి. మోర్చండి ఎలా ఉంటాయి అమ్మ? మోర్చిల్లడం అంటే ఏంటంటారు చెప్పండి, మీకు ఏం తెలుసో చెప్పండి. మోర్చ అంటే ఏంటమ్మా? సంసిల్పోవడం. ఏమండి? అలా కాదు, మీకు ఏం తెలుసో చెప్పండి అమ్మా. మన
మనమంతా అందరూ మాట్లాడాలి. మోసిగి పోవడం అంటే ఏంటి? సొమసిగిపోయిందనే అంటాడు కదా దేవుడు. మోస అంటే మోసే, సొమసేదం అంటే సొమసేదం. మోస అంటే ఏంటో ఈ నెల రెండో మార్గంలో సరే మార్పు సువార్త తెలిసానమ్మా. మార్పు సువార్త 9వ అధ్యాయం మార్పు సువార్త కిడ్స్ వచ్చినా ఏమొచ్చినా మరి అంత వరకు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు కదా. మార్పు సువార్త 9వ అధ్యాయంలో ప్రభువులందు ప్రియులారా ఆ మోస రోగిని గురించి ఒక మాట మనం చూస్తున్నాం. ఏమని రాశారు? 18వ వచనం అంటున్నాడు అక్కడ. అది 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 ఎక్కడ వాళ్ళని పట్టును
విని మోసొచ్చినోళ్ళు ప్రియులరా ఆ మోసుకోవాలంటే ఏం పోయాలి? నీరు పోయాలి. ఇప్పుడు ఈ ప్రియురాలకు ఉన్న ప్రేమ మోసుకోవాలంటే అమ్మా ప్రియుడైన ప్రభువే రావాలి. అప్పుడు కానీ ఈ ప్రేమ మోసుతారు. బెంగజరాలు ఇస్తుంటారు కొంతమంది. దేని వల్ల ఉంటాయంట జరాలు? బెంగ చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు మా అమ్మ అమ్మ అని కావాలంటారు. యజమాని క్యాంప్ వెళ్ళాడనుకో నాలుగు రోజులు బెంగ పెట్టేసుకుంటారు జరం పడదు. డాక్టర్లు కూడా అంటారు ఏమని వీళ్ళకి మందులేమి పరికరాలు ఎవరు కనిపించాలి? ఆ తండ్రి వచ్చి కనిపిస్తేనే కానీ వీళ్ళకి జ్వరం తగ్గదు. స్పర్శకు దేవుడి పిల్లల విశ్రాంతికి దేవుడు అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే ఈ అంటే ఈ మోసొచ్చినట్టు వినాల, ఈ మోసొచ్చినట్టు ఎక్కడ పడతారని పడిపోతారు. చూడండి అమ్మా, నిన్న ఇక్కడ ధ్యానం నడిపించేటప్పుడు అలాగే మన మొగలపూళ్ళో బుధవారం సా మధ్యాహ్నం ధ్యానం నడిపించేటప్పుడు ఒక విషయం మాకు జ్ఞాపకం వచ్చింది. కర్ణాటకలో జాలిగడ క్యాంప్ అని క్యాంప్ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అన్నమాట. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న క్యాంపుల్లో అది చాలా కాస్ట్లీ క్యాంప్. అక్కడ ఉన్న వాళ్ళందరూ మిలీనియర్స్ అన్నమాట. వీళ్ళందరూ కలిపి చర్చి పెట్టుకున్నారు అక్కడ ఉపవాస ప్రార్థనలకి నేను వెళ్ళడం జరిగింది. అలాగే స్త్రీల సభలకు అమ్మగారు కూడా గతంలో వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కరగ పెద్దగా కరగ హృదయాలు సమృద్ధంలో కదా మోపరించడానికి కష్టం, చాలా ఇబ్బంది పడతారు. కానీ ప్రభుత్వం చాలా ప్రేమ. నేనేం చేశానంటే ముందే షార్ట్ పెట్టాను, 2 గంటలు 50 వాకింగ్ చెప్తాను, కానీ గంట ఖచ్చితంగా ధ్యానం పెడతాను. ఆ ధ్యానంలో మాత్రం మరి బయటికి పోవడం అలాంటి అయితే నేను రాను, నాకు ధ్యానం ముఖ్యం అని అంటే సరే అన్నారండి. దేవుడితో ఒక అద్భుతం చేశాడు దేవుడు. అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే అందులో వీరయ్యమ్మగారు కావడం మా అమ్మగారు వీరమ్మ. ఈ మామగారు ఏమైందంటే చూడండి, ధ్యానం చేస్తా 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 ఉంటే పరిశుద్ధాత్మ దిగొచ్చిన పరిశుద్ధాత్మ దిగొచ్చి వారి ఒక్కొక్కరి మీద మరి ప్రియులరా వారిని కదిలించినప్పుడు ఈ వీరమ్మని మామగారు ఏమైందంటే ఈ వీరమ్మని మామగారు కాస్త ఏమైందంటే ఈ ఆత్మను దేవుడు వచ్చి యేసు ప్రభు వచ్చి అన్నారంట, అమ్మా ఈ ఆనందం కాదు పరమానందం చూపెత్తాను రా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. పరమం చూపెత్తాను రా అని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే మనిషి కూడా పడిపోయింది ధ్యానంలో. ఎవరండి ధ్యానంలో ఆత్మ అక్కడ పడిపోయింది. పడిపోతే చీకడి దాని పేరు మాట్లాడుతున్నారు. మనం వాక్యం చెప్తుంటే గురువులు ఆడుతుంది. సరే ప్రభు అన్నారంట, అమ్మా పరలోకం చూపిస్తానా అని తీసుకెళ్ళిపోయారు. పరలోకం అంతా చూపిస్తున్నారంట, కొన్ని అది ఉందంట జీవనదంట చూపించారట, చాలా బాగుందంట, నీడ కనపడుతుందంట, చక్కగా ఉన్నాయంట, కళంగం లేదు తీయదంట. ప్రభు ఏంటి ప్రభు ఈ చెట్లన్నీ అన్నారంట. ప్రభు అన్నారంట, అమ్మ ఇది జీవవృక్షాలు అన్నారంట. అయితే నేను కోసుకుని తింటాను ప్రభు అంటే తిను అన్నారంట. ఆవిడ వెళ్ళి మరి ఆ జీవవృక్ష ఫలాలు కోసుకుంటా ఉంటే ప్రభు నందు ప్రియులరా ఇక్కడ నేను ఆమెను అనేసానండి. ఎన్నారంటే మా ధ్యానం అయిపోయింది. ఈ ధ్యానం అయ్యేసరికి అప్పుడు మరి ధ్యానం అయిపోవడానికి కనిపెట్టి టైంలో ఇక్కడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తీసుకెళ్ళిపోతే మా పడిపోయి అందరూ ముసలాడు కదా ఎంత ఈ కోటలో ఇంక ఉపాస కోటాలు క్యాన్సిల్. మామగారికి గుండు జబ్బు స్ట్రోక్ వచ్చి పడిపోయిందని వాళ్ళు అనుకున్నారు. తీరా చూస్తే అమ్మా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చాక వాళ్ళందరూ అమ్మో అమ్మో ఎవరం పడిపోయింది ఎవరం పడిపోయింది అని కేకలు పెడుతున్నారు. బళ్ళారి సుదర్శనం గారు అన్నారు, ఏమన్నా
మా అమ్మ అడిపోయిందండి ఏదో అయిపోయినదా అని. సరే మనసులో స్కూల్ చేసుకుంటా దగ్గరికి వెళ్ళాను. ముక్కుదలు చేయకముందు వీళ్ళు ఆలోపడతాను కదా, ముక్కుదలు చేయకున్నాను. ఊరు బాగా ఉంది, ఊరు బాగా ఉన్నదండి, మా బాగా ఉంది, శ్వాసాలు ఉంది, చచ్చిపోలేదు బాగా ఉంది. అదేలే చచ్చిపోలేదు కానీ పాలు చేయ లాగేసారు మొత్తానికి మూడు అవ్వాలి ఏం జరగకుంటుంది చూపిస్తుంటుంది వాడికి అంటే తీరా చూసిన తర్వాత అమ్మ ఇదో మీరు ఎవరు కేకలేదు అమ్మ కూర్చోండి కాసేపు మౌనంగా స్కూల్ చేయండి చేద్దాం నేను మనసులో పాపం చేస్తాను మీరు స్కూల్ చేయండి కేకలేకండి మామగారు దేవుడు ఏడుతాడని చెప్పి అలా ప్రార్థన చేస్తూ ఉంటే 10 నిమిషాలకి మామగారు లేచి ముందు వేసుకుని ముసుకేసి మర్మాత ప్రార్థన అయిపోయింది ముగించాం. ఈ లోపల పెద్ద సీతమ్మ గారు ఆవిడ ఉన్నా సాంగ్ పెద్ద సీత ఆవిడ వచ్చి ఏరప్పా ఎలా ఉంది మీకు అంతే ఎలా ఉంటుంది ఎంత బాగుందో ఏడు బాగుందో ఏడు బాగుంటుంది ఇదో అయ్యగారు స్నానం చేసినాం వేసుకోకపోతే వచ్చేదాం గుళ్ళోకి మన పర్వం తీసుకెళ్ళారు ఆయన అమ్మే నడిచేదాన్ని జీవవృక్షం వల్ల తిరిగి ఎంత బాగుందో బాబు అని అల్లి ఆ నది ఎంత బాగుందో అయ్యి బాబో ఆ పళ్ళు ఈ జ్ఞానంలో అండి రోజులకున్నారు ఏంటి జ్ఞానం దేవుడు పిల్లలు చూసారా ఏం పట్టుకుంది నాకు అమ్మ పరలోకం మీద పిచ్చెక్కింది అనమాట చూసారా. అలాగే ప్రభువు మీద మనం ప్రేమ పెంచుకోవాలి తప్ప తుచ్చుకోకూడదు. దైవ ప్రేమను నిలుపుకోండి. అందుకు నాడు అంటది ప్రేమాతిశయం చేత మీ ప్రియురాలు మూర్చిపోయినవి మీరందరికీ తెలియజేస్తే వస్తాడు ముట్టుకోగలని ఫిక్స్ వచ్చి పడిపోయిన చేతిలో ఎరమ్మకి ఎట్టడం ఏం చేస్తాడు చటుకొని లేచి కూర్చుంటాడు కదా ఆ వ్యాధి అందులో అయిపోతుంది.